నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో శ్రీజ డైరీ పాల ఉత్పత్తిలో విజయపదం వైపు దూసుకెళ్తుంది. స్త్రీ శక్తితో విజయ పరంపర కొనసాగిస్తోంది శ్రీజ పాల ఉత్పత్తిదారుల సంస్థ. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు పాడి పంటలే ఆధారం. ఈ రెండింటితోనే వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుంటాయి. పాల పరిశ్రమలో మహిళలే కీలకమని భావించిన శ్రీజ కంపెనీ నేషనల్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 2014 శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల కంపెనీ స్థాపించింది. శ్రీజ డైరీ మొదటగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు అనంతపురం జిల్లాలో 2014 ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి మహిళ పాలిట కల్పవృక్షంగా మారింది. ప్రతి 2 వారాలకు ఒకసారి మహిళా ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. శ్రీజ పాల డైరీలో మహిళలే సభ్యులుగా ఉంటారు. 2017 నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో శ్రీజ డైరీ ఏర్పాటు చేశారు. తర్వాత బాలాయపల్లి, డక్కిలి, ఓజిలి, విద్యానగర్, రాపూర్, పొదలకూరు ప్రాంతాలలో శ్రీజ డైరీ పాల ఉత్పత్తిని విస్తరించింది. శ్రీజ డైరీలో 85,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. ఇక శ్రీజ డైరీ గురించి మహిళలు ఏమంటున్నారో వారి మాటలో వినేద్దాం. పేరు దందోలి వెంకట స్వాతి. మాది డక్కిలి మండలం, డక్కిలి గ్రామం. మేము గతంలో 5 ఇయర్స్ బ్యాక్ పాడి ఉన్నింది. ఇక్కడ తనీగా లోకల్లో పోస్తా ఉన్నాం పాలు. మాకు 25 నుంచి 30 రూపాయలు మాకు బిల్ చేసేవాళ్ళు. తర్వాత కొద్ది రోజుల పాటు నేను పాడి ఆపేశాను. తర్వాత 2 ఇయర్స్ నుంచి పాడి ఉత్పత్తి చేశాను. బర్రెలు కొనుక్కొని రన్నింగ్ అవుతా ఉంది. పోతే ఇప్పుడు శ్రీజ డైరీ వాళ్ళు ఇటీవల 2 ఇయర్స్ నుంచి పెట్టున్నారు. కాబట్టి వీళ్ళు మాకు మిషన్ కానీ 2 లాక్స్ పెట్టి దాంట్లో ఫిట్టింగ్ ఏది మోసం చేసే ఈ విధానాలు ఏవైతే లేవు. మాకైతే నచ్చింది. వ్యాపారంలో చాలా లాస్గా ఉంది. అందువల్ల మాకు డీజాలు వచ్చినాక 20 రూపీస్ నుంచి 60 రూపాయల వరకు పెంచినారు. మాకు అప్పుడు అప్పుడు కంటే ఖాతా కంటే ఇప్పుడు బెటర్గా ఉంది. శ్రీజా వాళ్ళ వల్ల మాకు చాలా మేలైంది. 15 రోజుల కన్నా అమౌంట్ కూడా అకౌంట్లోనే పడిపోతాయి డబ్బులు. దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. శ్రీజా వచ్చినాక మాకు అన్ని సౌకర్యాలు అన్నీ కలిగిస్తున్నాయి. రేట్లు పెంచుతున్న పోతున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. మాకు శ్రీజా ఉన్నంత వరకు మాకేం ప్రాబ్లం లేదు. దానివల్ల మాకేం నష్టాలు జరగటం లేదు. మాకు వచ్చే లాభం కంటే ఎక్కువే వస్తుంది. మాకు శ్రీజ డైరీ వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పుడు మాకు డబ్బులు బాగా వస్తున్నాయి. శాతాలు అన్నిటికీ బాగా మాకు సదుపాయంగా ఉంది. మాకు ఇదే కంపెనీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ప్రైవేట్ డైరీకి మేము పోసుకుంటున్నాం సార్ పాలు. మాకు దాంట్లో 25 రూపాయల నుంచి 30 రూపాయల లోపే ఇచ్చేది. శాతం ఎంతో పాలల్లో ఏది గిట్టుబాటు లేకుండా పోయింది. తక్కువ పాలు పెట్టి తక్కువ శాతం పెట్టి మాకు ఇచ్చిన వరకు తీసుకుంటున్నాము. మాకు ఇప్పుడు మా గ్రామానికి శ్రీజ డైరీ అని వచ్చింది. ఆ డైరీ వచ్చినాక మాకు 50 నుంచి 60 రూపాయలు గిట్టుబాటు ఉంది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా శ్రీజ డైరీ వచ్చి? 1.5 సంవత్సరం అయింది సార్ మా గ్రామానికి వచ్చి. వచ్చిన టైంకి మాకు గిట్టుబాటు ఉంది. ఎవరి పాలు ఎవరు వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో మనమందరం ఎన్నో ఒడిదుడుకులకు గురైనా శ్రీజ డైరీ మాత్రం ఉత్పత్తిలో రాకెట్లాగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా శ్రీజ డైరీలో దళారీ పెత్తనం ఉండదు. పాడి మహిళలే పాల సేకరణలో సభ్యులుగా ఉంటారు. ఇక డక్కిలి మండలంలో దాదాపు 30 గ్రామాలు శ్రీజ డైరీలో వాటాదారులుగా ఉన్నారు. శ్రీజ పాల సేకరణ కేంద్రాల నిర్వహణ, పాడి మహిళల సమస్యలపై కంపెనీ ప్రతినిధి, శ్రీజ ఉత్పత్తిదారుల సంస్థ సీనియర్ మేనేజర్ రాజేంద్రబాబు ఎప్పటికప్పుడు శ్రీజ పాల కేంద్రాలను సందర్శిస్తున్నారు. సూపర్వైజర్స్ కార్తీక్, నాయుడు, ప్రశాంత్, వినోద్ ముఖ్యులుగా ఉన్నారు. నమస్తే అండి. ఇది శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఉమెన్ ప్రొడ్యూసర్ కంపెనీ. దాదాపుగా మా దగ్గర రైతులు 80,000 మంది రైతులు సభ్యత్వం ఉన్నారు. అందరూ మహిళా రైతులే ఉంటారు. దీంట్లో కూడా మనం రైతులు 95% మంది స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారు. స్మాల్ స్కేల్ మీన్స్ 1 ఎకరా ఉండి 1 నుంచి 2 ఆవులు ఉన్న రైతులు మాత్రమే ఉంటారు.
ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో మనం దాదాపుగా 6 ఏరియాలో బిఎంసీలు ఆపరేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్లో ఇంకొక 6 బిఎంసీలు ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో దాదాపుగా 3000 మంది మహిళా రైతులు మనకు పాలు సేకరణ జరుగుతూ ఉంది. టోటల్ నెల్లూరు జిల్లా నుంచి 10000 లీటర్ల పాలు సేకరించడం జరుగుతుంది. రైతుగా మీరు ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏమంటే రైతుకు గిట్టుబాటు ధర రావడంతో దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి, దాంతోపాటు రైతులకు అదనపు సౌకర్యాలు ఇవ్వడం, క్యాటిల్ ఫీడ్, హెల్త్ క్యాంప్స్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్, క్యాటిల్ ఇన్సూరెన్స్, ఇలాంటి అదనపు సౌకర్యాలు కూడా రైతులకు బెనిఫిట్ ఉంటాయి. శ్రీజ కంపెనీ.